టీవీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. శ్రీ యేసు ప్రభువుల వారి నామంలో తెలుగు క్రైస్తవ ప్రజానికానికి మా నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ఈ ఛానల్ ద్వారా ప్రసారం చేయడానికి కృపణించిన దేవునికి మా కృతజ్ఞతలు. ఈ యొక్క కార్యక్రమంలోని మధుర గీతాలు చక్కని సందేశాలు మీ యొక్క ఆత్మీయ జీవితానికి మేలు కలిగిస్తాయి. కుటుంబ సమేతంగా వీక్షించండి, దీవెనలు పొందండి. ना
It's a great privilege to have our bishop with us and to hear God's message from our spiritual father. Shall we clap and welcome once again to our dear bishop? Andaru kuda chappalu kodutu ee dinamu ee goppa maasamulo daivartamana marla vinadaniki itti manchi tarunam ichinanduku devuniki vandanalu chellidam. యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం పేరిట ఈ ప్రత్యేక కూడికకు విచ్చేసిన మీ అందరికీ నా నుండి నా కుటుంబం నుండి పరిచర్యల నుండి మీకు శుభములు తీసుకొస్తున్నాం. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండం 17వ అధ్యాయం 7-8 వచనాల్లో నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిత్య నిబంధనను స్థిరపరచెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించును గాక. ఆమేన్. నిబంధన అనండి, అంటే కవెనెంట్ అంటారు ఇంగ్లీష్లో. నిత్య నిబంధన అనండి, ఎవర్లాస్టింగ్ కవెనెంట్. నిబంధన అనగా ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పరచుకున్న ఒక ఒడంబడిక. ఇద్దరు వ్యక్తుల మధ్య ఎవరైనా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటే, అంటే భూమి జాగాలు, ఏదైనా ఆస్తి, గృహాలు, వాళ్ళు ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకునే వాళ్ళు పెళ్ళికి ముందే ఇచ్చుకోవడం పుచ్చుకోవడం గురించి, ఎలాగూ పెళ్ళిళ్ళు ఎక్కడ చేస్తారు ఎలా చేస్తారు అన్నిటి గురించి ఒక ఒప్పంద పత్రం రాసుకుంటారు. బైబిల్ దేవునికి మానవునికి మధ్య ఉన్న ఒక ఒప్పంద పత్రం ఇది. నీ భాగం నీవు చేయాలి, దేవుని భాగం దేవుడు చేయాలి. చాలాసార్లు మనకు తెలిసి ఏమవుద్దో, కాగితాలు రాసి డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇవ్వకపోతే ఇచ్చిన వాళ్ళు లబో దిబో ఉంటారు. చిట్ ఫండ్స్ కంపెనీలు నడిపించే వాళ్ళు ఉన్నారు. మన సంఘంలోనే కొంతమంది సహోదరులు, ఒక ఎల్డర్, ఒక డీకన్, వాళ్ళ స్నేహితులు ఎవరికో మార్గదర్శి చిట్ ఫండ్స్లో వాళ్ళు షూరిటీ సిగ్నేచర్ పెట్టారు. పెట్టినప్పుడు జరిగింది ఏంటో తెలుసా, స్నేహితుల్ని మోసం చేయడానికి సంతకాలు తీసుకున్న వాళ్ళ స్నేహితులు మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీస్కి డబ్బు కట్టడం మానేస్తే వీళ్ళ ఉద్యోగాలు వీళ్ళ జీతాల్లో నుంచి రికవరీ పెట్టి వీళ్ళు కట్టారు దండగై. ఎందుకు, ఒడంబడికలో ప్రవేశించాడు గనుక. కనుక ఒడంబడికలో దగాలు మోసాలు ఉన్నాయి. వివాహాలు కూడా అదో, ఇట్ ఈస్ ఎ కవెనెంట్. వివాహం చేసుకునేవాళ్ళు, ఇట్ ఈస్ ఎ లైఫ్ టైమ్ కవెనెంట్. ఒక జీవితకాలం అంతా ఒక నిబంధనలోనికి ప్రవేశిస్తారు. ఈ స్త్రీ ఈ పురుషునితో జీవించడానికి, లేక ఆ పురుషుడు స్త్రీతో జీవించడానికి, కానీ విభేదాలు రాగానే ఎవరి దారి వాళ్ళు చూసుకోవడం, నిబంధన నుంచి బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. మంచి వాతావరణం ఉన్నా కూడా విడుదల కోరే వాళ్ళు ఉన్నారు. చిన్ని చిన్ని కారణాలకే విడుదల కోరి నిబంధన నుంచి బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అలాగే సేవలో కూడా, మన ట్రైనింగ్ సెంటర్లో దాదాపు 480 మంది గత 14 సంవత్సరాల్లో తరబూదు పొందారు.
ఇక్కడున్న సేవకుల్లో చాలామంది మన తరబీత కేంద్రంలోనే పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఒక నిబంధనలో ప్రవేశించారు, సేవ దీక్ష ప్రమాణం అని చేయిస్తాను నేను. ప్రారంభంలో నేను చేయించిన ఎక్కువ జాన్ మార్క్ సార్ ఎక్కువ చేయిస్తుంటారు. సేవా దీక్ష చిలక పలుకులు పలుకుతారు కదా, సమయమందు అసమయమందు. ఆహా, నిజంగా చేస్తున్నారా? మెనీ ఎ టైమ్స్ వి బ్రేక్ ద కవెనెంట్, నిబంధన అతిక్రమించి నిబంధనల నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం. దేవుడు తన వంతు తాను చేస్తూ నిన్ను చేయమని చెప్పడం కాదు, కానీ నీ వంతు నీవు చేస్తున్నప్పుడు ఆయన వంతు ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. చాలామంది ఇన్ని రంగాల్లో కూడా నిబంధనను అతిక్రమించే వాళ్ళు ఉన్నారు. అబ్రహాముతో దేవుడు మొదటిసారిగా 12వ అధ్యాయంలో నిబంధన చేశాడు. తన పిలిచినప్పుడు 11వ అధ్యాయంలో యూఫ్రటీస్ నదీ తీరంలో యెహోషువా గ్రంథము 24వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు రాయబడి ఉంటాయి. వారు యూఫ్రటీస్ నదీ తీరమున ఉన్నప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. ఒక కుటుంబానికి, ఆ కుటుంబంలో నుంచి దేవుడు ఒక జాతిని తీసుకురావడానికి వాళ్ళతో ఒడంబడిక చేశాడు. గాడ్ నోస్ ద ఎండ్ ఎట్ వెరీ బిగినింగ్. దేవుడు ఆదిలోనే అంతాన్ని చూడగలడు. నీలో దీవెనను, నీవు నిబంధనలో ఉంటే నీలో కొన్ని తరాలు చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నన్ను ద్వేషించి నా ఆజ్ఞలను అతిక్రమించిన వారి ఎడల తండ్రుల దోషం పిల్లల మీదకి, తల్లుల దోషం కుమార్తెల మీదకి 4 తరాలు వెళ్తాయంట. ఏంటంటే దేవుని ద్వేషించి, దేవుని ద్వేషించడం అంటే ఆరాధనలు మానేయడం, ప్రార్థనలు మానేయడం, బైబిల్ చదవడం మానేయడం, దశమ భాగాలు మానేయడం, సేవ మానేయడం, ఇవన్నీ అందులోకి వస్తాయి. ద్వేషించడం అంటే నేనేమి ఇలా లేదు కదా, నీ మట్టుకు నువ్వు అట్టే ఉన్నా ఆ ఒక్క తలాంతు కలిగినోడు ఆ ఒక్క తలాంతుని పెట్టుకుని మూలిగాడంట, వాడిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేయమన్నాడు. నా మట్టుకు నేను బాగానే ఉన్నాను, ఇంకోళ్ళతో కలిసి లేకపోతాయే. కనుక ఈ దినాన దేవుని వాక్యం నీ ముందుకు వస్తుంది. ఏంటో తెలుసా? ఇఫ్ యు ఆల్రెడీ బ్రోక్ ద కవెనెంట్, యు కెన్ అగైన్ రెస్టోర్ ద కవెనెంట్ రిలేషన్షిప్ విత్ యువర్ లార్డ్. దేవునితో ఒడంబడిక చేసినప్పుడు, బాప్తిసం పొందినప్పుడు, ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బంధువులు విమర్శించినా, ఏది చేసినా వాడన్నిటినీ జయిస్తాను అని చెప్తూ వాళ్ళు ప్రమాణం చేస్తూ బాప్తిస్మం తీసుకుంటారు. ఒక విగ్రహారాధన కుటుంబంలో నుంచి దేవుడు ఒక వ్యక్తిని బయటికి తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళు ఒక నిబంధనలో ప్రవేశిస్తారు. డినయింగ్ ద ఐడల్ వర్షిప్. ఒక వ్యక్తి యేసుప్రభువు నమ్మినప్పుడు ఇంట్లో ఉన్న 100 ఫోటోలతో ఇంకో ఫోటో యేసుప్రభు ఫోటో పెట్టుకొని యేసుప్రభువు కూడా దేవుడే అన్న దాని కొరకు యేసుప్రభు అక్కర్లేదు నీకు, అది నీ సొంత మతం. యేసే మార్గము అన్నప్పుడు యు గాట్ టు డినై అదర్ ఫెయిత్స్. ఐ డోంట్ సే అదర్ గాడ్స్ లేరు, దేవుళ్ళు లేరు, బైబిల్ ప్రకారం దేవుడు ఒక్కడే. దేనికి స్తోత్రం చెప్పండి? దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే యేసుప్రభు. స్తోత్రం చెల్లించండి. కనుక ఇలాంటి విశ్వాసం ఉన్నప్పుడు ఇతర దేవుళ్ళు అనను నేను, ఇతర దేవతలు అనొచ్చు. దేవతలు అంటే దిగంబరులు అని బైబిల్ యొక్క డెఫినేషన్. దైవత్వం లేని వాళ్ళు అని అర్థం అన్నమాట దేవతలు అంటే. కనుక ఈ ఉదయకాలాన్న ప్రభునందు ప్రియులారా, అబ్రహాము విగ్రహారాధకుడిగా జీవించాడు. అలాంటి విగ్రహారాధన కుటుంబంలో నుంచి దేవుడు అతన్ని పిలుచుకున్నప్పుడు ఒక నిబంధనలో ప్రవేశించారు. కొంతకాలం నడిచిన తర్వాత
ఆ నిబంధన కాస్త ప్రక్కగెళ్ళింది. ఆలస్యం అవుతుంటే పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ప్రయాణం ఆలస్యం అయిపోయింది అనుకోండి, ఏదో ఊరుకు వెళ్ళాలి, లేట్ అయిందా స్పీడ్ పెంచుతారు, స్పీడ్ పెరిగిందా పొరపాట్లు జరుగుతాయి. కనుక నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రభునందు ప్రియులారా, ఆలస్యమైందా పొరపాట్లు జరుగుతాయి. అబ్రహాం జీవితంలో దేవుడు వాగ్దానం చేసిన ఇస్సాకు ఆలస్యమయ్యాడు, శారా గర్భం ధరించడం ఆలస్యమైంది, శారా విసిగిపోయింది. అలా ఆయన గారేమో మాట్లాడితే దేవుడు కనబడ్డాడు, నీ సంతానం ఆకాశంలో నక్షత్రాలాగా ఉన్నాయని ఎక్కడ పెడితే అక్కడ మీటింగ్లో చెప్తున్నాడు. ఎవరన్నా ఫ్రెండ్స్ ఇంటికి వస్తే నీ సంతానం సముద్ర తీరమునందల ఇసుక రేణువుల్లాగా ఉన్నాయని చెప్తున్నాడు. వీడు ఇజ్జత పోతుంది, ఎరా ముసలాడా నేను ఎన్నోసార్లు చెప్పాను నీకు, ఈ వయసుకి నేను పొట్టేసుకుని తిరుగుదాం అనుకుంటున్నావా, అదేం లేదు అని చెప్పి మరి దేవుడు వాగ్దానం చేశాడే, దేవుని వాగ్దానమా, బహుశా నా ద్వారా జరగకపోవచ్చు అని చెప్పి ఇంట్లో ఉన్న పని పిల్లను భార్యగా ఇచ్చింది. ఎంత నష్టం జరిగింది తెలుసా? ఇప్పటికీ ఆ నష్టాన్ని ఇజ్రాయేలులు అనుభవిస్తున్నారు. ఇప్పటికీ యూదా జాతి నలిగిపోతుంది. ఈ దినాన ప్రభునందు ప్రియులారా, నేను మీకు జ్ఞాపకం చేసేది, దేవుడు వాగ్దానం చేసిన వాడు ఆలస్యం చేసినప్పుడు నీ మైండ్ ఎంత స్పీడ్గా వెళ్ళి ఇతరులని ద్వేషించవచ్చు, ఆఖరికి దేవుని మీదే చిరాకు పడవచ్చు, వాగ్దానం మీదే. మరి అంతవరకు దేవుడు దేవుడు అని బయలుదేరిన అబ్రహాం గారు ఇప్పుడు దేవుడు అనలే, శారమ్మ గారు ఏం చెప్తే అదే విన్నాడు. 16:2 అబ్రహాము శారాయి మాట విన్నాడు. భార్య మాట భర్త వినడం తప్పు కాదు, కానీ దేవుని వాగ్దానానికి వ్యతిరేకంగా వింటే తప్పు. దేవుడు నీకోటి చెప్పితే దానికి వ్యతిరేకంగా నీ భార్య చెప్తే అది తప్పు. దేవుడు ఒకటి చెప్పినప్పుడు దానికి ఇద్దరు సమ్మతించాలి. ఇద్దరు సమ్మతించే వెళ్ళారు, కానీ అబ్రహాము దేవుని నమ్మేను, ఎప్పుడు ఆయనలో ఆ విశ్వాసమే తొనికిసలాడుతుండేది. నోరిపితే దేవుడు, చెప్పితే దేవుని వాగ్దానాలు అని చెప్తుంటే శారమ్మ విసుగుపోయింది. విసుగుపోయి వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందో అన్ని బైబిల్లో రాయబడలేదు. బహుశా భార్య భర్తలు అన్నాక ఇవన్నీ జరగవా, సాటు సాటుకు ఎన్ని మహాడుకుంటారు, బయటికి మాత్రం బడాయి బాగానే ఉంటారు, సాటుకు ఎన్ని మహాడుకుంటారు, మీరు తిట్టుకున్నాయని బయటకు కనబడతాయా, లోన్ తిట్టుకుని వచ్చిన బయటికి అంటారు. కొంతమంది కావాల్సుకొని ఇంగ్లీష్లో అంటారు లాంగ్ ఫేసెస్ అన్నమాట, ఎవరు అడగాలన్నమాట, ఎవరిని అడిగితే ఎక్స్పెక్ట్ చేస్తే చెబుదామని. ఎందుకమ్మా అంటే ఇంకా మా ఆయన ఎట్లా, ఎందుకమ్మా అంటే మా అత్త ఎట్లా, ఎందుకమ్మా అని. అందుకే కదపకండి ఎవరిని గమ్మున, ఎవరు జాగాలని ఉండేవాడిని. కానీ నిబంధనలో ప్రవేశించాము. అబ్రహాము మంచోడా, విగ్రహారాధికుడు, దేవునితో నిబంధనలో ప్రవేశించాడు. కొంత లెక్క నడిచింది బండి, 75 నుంచి 11 సంవత్సరాలు అండి, 10 సంవత్సరాలు నడిచాడు దేవునితో బాగా. 10 సంవత్సరాలు యానివర్సరీ కూడా చేసుకుని ఉంటారు. వాహా, దేవుని మేము నమ్ముకొని 10 సంవత్సరాలు అయింది, ఎంతమంది పిలుచుకొని ఇవన్నీ ఎలా చెప్తారని అంటున్నారా, అది కూడా చెప్తాను. 12:2 చివరి వచనంలో చూడండి, ఇష్మాయేలు పుట్టినప్పుడు అబ్రహాము వయసు 86 సంవత్సరాలు. ఆగరు అబ్రహాముకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్లు. అబ్రహాం దేవుని నమ్ముకున్నప్పుడు 75, అంటే పుట్టేసరికి 11 సంవత్సరాలు తేడా ఉంది. అంటే పుట్టకముందు వయసు ఎంత? 10 సంవత్సరాలు దేవుడు దేవుడు అని బయలుదేరిన అబ్రహాం గారు 11వ సంవత్సరం ప్రారంభంలోనే శారమ్మ గారు మాట విన్నాడు. అంతవరకు శారమ్మను జయించుకుంటూ వచ్చాడు, అంతవరకు నిరాశను జయించుకుంటూ వచ్చాడు, అంతవరకు ఆలస్యాన్ని జయించుకుంటూ వచ్చాడు, అంతవరకు అన్నిటినీ జయించుకుంటూ వచ్చాడు. కాస్త ఆలస్యం అయ్యేసరికి బుద్ధి బయటేసుకొని శారమ్మ ఇంత పాతకానికి ఒడిగట్టింది. దేవునితో జీవిస్తున్నామే, ఏంటి పనికి మాలిన ఆలోచన అని చెప్పి తిడితే బాగుండు, తిట్లా. ఆయన కూడా విసుగుపోయి ఉంటాడు ఈ శారమ్మతో, ఇది ఎలా ముసలిది అన్నట్టు, దీనికి గర్భం రాదేమో అని చెప్పి. వాగ్దానానికి వ్యతిరేకంగా, దేవుని మాటకు వ్యతిరేకంగా, ఇట్ టుక్ హాగర్ అగైన్స్ట్ గాడ్స్ కవెనెంట్ అండ్ గాడ్స్ ప్రామిస్. God has promised Abraham that he is going to give children.
అబ్రహాం సంతానాన్ని ఇస్తానన్నాడు. ఆ వాగ్దానానికి వ్యతిరేకంగా మాట వినేసరికి 11వ సంవత్సరం అంటే 86వ సంవత్సరం అబ్రహాము దేవునితో నడిచిన 86వ సంవత్సరంలో ఈ ఇష్మాయేలు పుట్టాడు. మీరు చూడండి, ఇష్మాయేలు పుట్టిన తర్వాత నుండి 99 సంవత్సరాల దాకా దేవుడు మాట్లాడలేదు అబ్రహాంతో. మరి ఏం చేశాడో ఈ విశ్వాసంలో దేవుడు ఏమయ్యాడు? అబ్రహాం సంగతి ఏంటి? ఈ కథ ఏంటి? 17వ అధ్యాయం ప్రారంభం చదవంటారా బాబు. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. చాలు, అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? 86 99లో 86 తీసేయండి ఇంజనీర్లు, చెప్పండి 13 సంవత్సరాలు. 86 సంవత్సరాల నుండి 99 సంవత్సరాల దాకా దేవుని దగ్గర నుంచి కమ్యూనికేషన్స్ లేవు. అబ్రహాంకి అలాగ ఉందంటే నీకు లేదా? నిజంగా దేవుని ఆరాధించి ఎన్ని రోజులైంది నువ్వు? అసలు దేవుని స్వరం విని ఎన్ని రోజులైంది? దేవునితో నడుస్తానన్న నిశ్చయిత ఎన్ని రోజులైంది? ఏదో బడాయికి వచ్చి వెళ్ళిపోతున్న స్తోత్రం హల్లెలూయా నీకు నీవు అనుకోడు వెళ్ళిపోవడం తప్ప తెలిసిపోద్ది. తెలుస్తుంది నీకు దేవుడు నీతో ఉన్నాడా లేదా తెలుస్తుంది. ఆయన మాట్లాడుతున్నప్పుడు నీ ముఖం ఎట్లా వికసిస్తుందో తెలుస్తుంది. నువ్వు ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఎట్టుంటుందో తెలుస్తుంది. 13 సంవత్సరాలు ఎలాగూ 10 సంవత్సరాలు ఎంత సంబరంగా చేసుకున్నాడండి. కొంతమంది రక్షణ పొందిన సంవత్సరాన్ని బర్త్డేగా సెలబ్రేట్ చేసుకుంటారు నాకు తెలుసు. మా అమ్మ బాబులు అంజులండి, నేను అప్పుడు అంజుని కుటుంబంలో పుట్టాను కనుక అది బర్త్డే నాకు లెక్కలేదు. నేను ఈ దినాన్న ప్రభువుని అంగీకరించిన దినం, ఆ దినమే నా రక్షణ దినం అని సెలబ్రేట్ చేసుకునేవాడు ఉన్నారు. ఇట్స్ ఓకే, చేసుకోవచ్చు. అబ్రహాం గారు కూడా 10 ఏళ్ళు చేసుకున్నారు, 11 ఏళ్ళకి వచ్చింది కొంప మునిగింది. 11వ సంవత్సరం 86 నుంచి 99 దాకా 13 సంవత్సరాలు హి హాడ్ నో విజన్ వాట్స్ ఎవర్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని నుంచి దర్శనం లేదు. హి హాడ్ నో వర్డ్ వాట్స్ ఎవర్. దేవుని దగ్గర నుంచి వాక్కు లేదు, దేవుడు మాట్లాడడం లేదు. అబ్రహాం గారు 13 సంవత్సరాలు ఏం చేశాడు? రాయలే. మనం వద్దనుకున్నాడు దేవుడు. ఇవన్నీ మోషేత రాయించాడండి 2500 సంవత్సరాల తర్వాత రాయించాడు బైబిల్. అంత ప్రతి డీటెయిల్ రాస్తే ఇంత లావు పుస్తకం అయితే దీని మోసగారు శాత కాక కొత్త నిబంధనలు బట్టి తిరుగుతూ ఉంటారు కొందరు. ఇంకిద్ది లావు పెద్ద గ్రంథం అయితే దేనాడ మొత్తం నువ్వు? ఆ 13 సంవత్సరాలు అబ్రహాం యొక్క మనోవేదన నిజంగా దేవుడు అన్ని స్కాన్ చేసి తీసి రాసి బయట పెడితే అదే ఇంత పెద్ద బుక్ అయింది కదా. దీన్ని మూసి తిరగడానికి శాతం అవ్వట్లేదు. ఏ పాస్టర్లు, అమెరికాలో కూడా బాగా టెక్ ఎక్కువైపోయి, అదే హైటెక్ ఎక్కువ టెక్ ఎక్కువైపోయి ఇప్పుడు ఈ బైబిల్ బుక్ ఫామ్లో ఉన్న బైబిల్ ఎవరు పోయిట్లే, అందరు ఐప్యాడ్లు పట్టుకు తిరుగుతున్నారు. టీవీలో కూడా మీరు చూస్తుంటారు కదా, నా దగ్గర కూడా ల్యాప్టాప్లు ఉన్నాయి. నేను గేలికి బిల్డప్ ఇవ్వగలను నా బలం మీద పెట్టుకొని దాంట్లో నుంచే బైబిల్ లాగా. నాకేది ఎందుకు? దేవుడిచ్చిన బైబిల్ మోసి తిరిగి సరిపోదు. స్తోత్రం చెప్పండి. కనుక ఎవడో నీతో ఉన్నాడు, ఎవరో నీకు సహాయం చేస్తున్నారు, ఎవరో నేను అక్కర్లే. మనుషుల మీద నీ ఫోకస్ అక్కర్లేదు, దేవుళ్ళో స్థిరంగా ఉండు. ఆయన నిన్ను ఎత్తుకుంటాడు, దేవునికి స్తోత్రం కలుగుంటాడు. ఈ కార్యక్రమంలో ప్రభువు మీతో మాట్లాడాడు. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు అని నమ్మాలి. తన్ను వెదుకువానికి ఫలము దయచేయవాడని నమ్మాలి. కనుక ఇంతసేపు దేవుని వాక్యాన్ని వీక్షించిన నీవు ఈ చివరి ప్రార్థనలో ఏకీభవిస్తావా? కళ్ళు మూసుకొని నీ విశ్వాస ప్రయోగం కొరకు, నీ శరీర రుగ్మతల నుంచి విడుదల పొందడానికి టీవీ స్క్రీన్పై నీ చేతినుంచు. మా జీవంగల తండ్రి, నీ ప్రియబిడ్డలు వారి విశ్వాసాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు. యేసు నామములో నీ దివ్య శక్తి వారిలోకి ప్రవహించునుగాక. యేసు నామములో వారికి ఉన్న సమస్త రుగ్మతల నుంచి విడుదలను వారు ప్రభువ పొందుదురుగాక. యేసు నామములో తండ్రి పాపికి రక్షణ, రోగికి స్వస్థత, సమస్యలు ఉంటుంది వారికి పరిపూర్ణమైన విడుదలను మీరు దయచేదురుగాక అని ప్రార్థిస్తున్నాం. చదువుతున్న బిడ్డలకి కావలసిన జ్ఞానాన్ని, ఉద్యోగస్తులకు కావలసిన కృపను, గృహిణులకు కావలసిన నీ కృపను మీరు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది ఆర్థిక సంబంధమైన ఒత్తిళ్ల చేత నలిగిపోతుండగా వారిపై ఉంటున్న ఆర్థిక సంబంధమైన శాపపు కాడిని నీ సేవకునిగా యేసు క్రీస్తు నామములో నేను విరగగొడుతూ ఉన్నాను. ఈ కార్యక్రమం ద్వారా వారిని మీరు దీవించినందుకు వందనాలు చెల్లిస్తూ
యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు యేసు క్రీస్తు వారికి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క నుంచి సహవాసం సమాధానం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ యేసు వచ్చే వరకు సదాకాలము తోడే ఉండుగాక, ఆమేన్. దేవుడు నన్ను ఎంతో దర్శించిండు ఈ దినాన. గొప్ప భారంతో వచ్చాను. పోయిన వారం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు నా కిడ్నీలో రాళ్ళున్నాయని చెప్పిండ్రు. నాకెంతో బాధ కలిగింది. 13 సంవత్సరాలుగా కనీసం జ్వరం కూడా రాని నా జీవితంలో కిడ్నీలు రాళ్ళు వచ్చినాయి అనగానే నేనెంతో బాధపడిపోయాను. నా కుటుంబం ఆర్థిక లేమతో ఉన్నది. సేవలు కొనసాగుతున్న నేను ఈ కిడ్నీ ఆపరేషన్ సంబంధించి నేనేం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నాను. ప్రభువా, ఈ దినం నీవు మేలు చేసి నాతో నిబంధన చేయమని ప్రార్థన చేసినప్పుడు ప్రభు నా గుండెలో ఉన్న భారాన్ని మొత్తం తొలగించినాడు. ఆమేన్. హల్లెలూయా. లార్డ్, ఐ జస్ట్ టేక్ అథారిటీ అండ్ ఐ కమ్ అగైన్స్ దోస్ స్టోన్స్. మెల్ట్ ఇన్ ద బ్లడ్ నేమ్ ఆఫ్ జీసస్. అయ్యి కరిగిపోవును గాక. విడుదల యేసు నామములో. ఆమేన్. ఫీవర్ బాధతోని మరి భరించలేనటువంటి జ్వరంతోనే ఉన్నాను. అదేవిధంగా తలనొప్పితోని కూడా ఉన్నాను. నిన్నటి రోజున నేను వస్తామంట కూడా రాని పరిస్థితిలో మరి దేవుడు ప్రేరేపించి నేను ఆ దేవుని యొక్క మరి యొక్క వాక్యానుసారం నేను వచ్చున్నాను. మరి రాత్రంతా కూడా మరి తలకాయ నొప్పితోనే బాధపడి ఉన్నాను. మరి పొద్దున కూడా మరి నేను పొద్దున ఉదయకాల సమయంలో కూడా తలకాయ నొప్పితోనే ఉన్నప్పుడు మరి ఒక మార్కు పాస్టరు వాక్యం చెప్పినప్పుడు కూడా తలనొప్పి విపరీతంగా లేచినప్పుడు నేను భరించలేని విధానంలో ఉన్నప్పుడు నేను వెంటనే వెళ్ళి ఆ షాపుకు పోయి నేను అమృతాంజం కూడా తీసుకొని వచ్చాను. అయినా ఈ అమృతాంజం తీసుకొని వచ్చి తలకు పెట్టినా కానీ ఏమాత్రం నొప్పి తగ్గలేదు. కానీ ఇప్పుడు బిషప్ తండ్రి గారు మరి పరిశుద్ధాత్మలో మరి యొక్క యేసు రక్త నిబంధన పాట పాడి యేసు రక్తములో మరి యొక్క స్వస్థత కలుగునని చెప్పి మరి నిబంధన రక్తం పాట పడినప్పుడు యేసు రక్తం మీరు చేయమన్నప్పుడు మరి యొక్క సంవార దూత దాటి పోయిందన్నప్పుడు వెంటనే స్పందించి దేవుడు ముట్టి స్వస్థత దయచేసి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. లార్డ్ సీన్ దట్ హీలింగ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. ఈ కార్యక్రమాలు మీకు అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము. మా అడ్రస్ జీవములోనికి, కేర్ ఆఫ్ ఎక్లీషియా మినిస్ట్రీస్ ఫుల్ గాస్పల్ చర్చ్, సిద్ధార్థ నగర్, NIT పోస్ట్, హాజీపేట, వరంగల్ 4. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.